హలో ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఒక అప్లికేషన్ గురించి. ఇది అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే మీకు ఒక ఫేక్ చాట్ అని క్రియేట్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా మంచి యాప్. మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా ప్లాంక్ చేయాలంటే ఈ యాప్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ డైలీ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి వాట్స్ఫేక్ అని సెర్చ్ చేయగానే మీకు ఒక ఫస్ట్ ఐకాన్ అని ఇలా కనిపిస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని డౌన్లోడ్స్ చూస్తే 1 మిలియన్ ఉంది ఫ్రెండ్స్. రేటింగ్ కూడా మంచిగా ఉంది, 4.4 రేటింగ్. సో ఫ్రెండ్స్, నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను దీన్ని డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేసిన తర్వాత ఇది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది లోడ్ అయిన తర్వాత ఇది ప్రో వర్జన్ కాదు కదా ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటే మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ మీకు ఇలా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాట్స్ఫేక్ అని ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, మీరు దీన్ని చేంజ్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అనుమానం రాకుండా వాట్సాప్ అని ఇక్కడ టైప్ చేసేయండి. నేను టైప్ చేశాను, చూడండి, వాట్సాప్ అని టైప్ చేసింది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు సేమ్ వాట్సాప్ లాగా ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది, ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరికైతే ప్రాంక్ చేయాలి, ఎవరికైతే మీ ఫ్రెండ్స్తో ప్రాంక్ చేయాలంటే అలా నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను చూడండి, నా ఛానల్ నేమ్ ఇక్కడ ఇచ్చేసాను. కావాలంటే ఫోటో ఇట్లా ప్రొఫైల్ ఇట్లా పెట్టుకోవచ్చు. అతనిది పెట్టుకున్న తర్వాత ఆయన ఆన్లైన్ పెట్టుకుని టైపింగ్ చేస్తుండాలా, టైపింగ్ మీద ఓకే చేసాను ఫ్రెండ్స్. నేను రెండు ఆప్షన్స్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్, రెండు ఆప్షన్ యూస్ చేస్తే మంచిది. రెండు యూస్ చేశాను చూడండి. ఇంకా లాస్ట్లో సేవ్ అని పెట్టేసాను ఫ్రెండ్స్. సేవ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కాంటాక్ట్ వచ్చేసాను ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేశాను కదా. టైప్ చేసిన తర్వాత వెళ్ళిపోయినట్లు ఆన్లైన్ ఉన్నారు కదా, వెళ్ళిపోయినట్లు ఆన్లైన్ ఆప్షన్ అని క్లిక్ చేశాము కదా, అందుకే ఆన్లైన్ ఉన్నట్లు అయితే బ్లూ కలర్ చూపెడుతుంది ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడు వాళ్ళు రిప్లై చేయాలంటే ఇక్కడ మీకు ఒకటి గ్రీన్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది, ఇక్కడ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆయన రిప్లై ఇచ్చినట్లు, మనమే రిప్లై అయ్యాలి ఫ్రెండ్స్. ఇదిగోండి అతను రిప్లై ఇచ్చినట్లు ఆటో రిప్లై వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదే కాకుండా మీరు ఆడియో ఇట్లా వేసేయచ్చు. ఇది చాలా మంచి యాప్ చూడండి. ఇలా మీరు ఎవరితోటైనా ఇట్లా చాట్ చేసేసి స్క్రీన్షాట్ తీసుకొని మీ ఫ్రెండ్స్తో ఎవరితోటైనా షేర్ చేయవచ్చు. ఇలా మనం మాట్లాడినామని ఇట్లా ఫేక్ చాట్ క్రియేట్ చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈ యాప్ ఇలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.